ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీకి బంపర్ మెజార్టీతో అధికారం ఇవ్వబోతున్నారని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు. నాకు ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరుగుతుంది, సో కూటమితో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అయినా సరే మీరు వై నాట్ 175 అని అంటారా, అంత ధైర్యం ఉందా? ఖచ్చితంగా అంటాం, ఎందుకంటే చెప్పింది చేశాం, చెప్పింది చేసి వాడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి భావన మేము చూస్తున్నాం, కనుక మేము 175 అని అంటున్నాం. చంద్రబాబు నాయుడు 2019లో ఇంతకంటే ఎక్కువ పెద్ద బదిలీ చేయించాడు. జయము జయము చంద్రన్న, వారం వారం పోలవరం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు కట్టనటువంటి అసలు కనీస కట్టడాలు లేనటువంటి అమరావతికి బస్సులతో 700 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను తీసుకురావడం, అంటే ఎలా ప్రజల్ని మోసగించవచ్చు అనే దాని మీద అతను ఒక యూనివర్సిటీ, అందులో ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇదే పనిలో ఉంటారు. కానీ మోసం అనే పదమే తెలియకుండా చెప్పింది చేయటమే, దానికి ఎన్ని కష్టాలనే భరించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ప్రజలు జగన్ మధ్యలో నాలాంటి వాళ్ళు ఏ ఏదైనా తప్పిదాలు చేస్తే మా మీద ఉన్న చెడ్డ ఆయనకి ఆపాదించాలి తప్ప ఆయన చెడ్డ కాదు. ఆయన చేసిందే ప్రజలకి చేరుతున్నటువంటి తరుణంలో ప్రజలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. అదే 175 గెలుస్తానని అనడానికి ఆ నాయకుడికి ఉన్నటువంటి నమ్మకం అదే. సార్, మళ్ళీ రామచంద్రపురం నుండి పోటీ చేయబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం ఉందా? మీరే చేస్తారా లేదా మీ వారసుని ఏమైనా తీసుకొచ్చే ఆలోచన? ఖచ్చితంగా నేనే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మననే నాకు చెప్పారు కదా, ఆయన మాట నిజమనేటువంటిది. అన్న నువ్వు అక్కడే పోటీ చేస్తావని చెప్పారు, అక్కడే పోటీ చేస్తాం. ఇంకోటి రామచంద్రపురం ప్రజలు చాలా విజ్ఞులు. ఒకటి, ఆ రోజు నేను కోరుకున్న స్వచ్ఛ స్వేచ్ఛ సేవ స్నేహ ఈ రామచంద్రపురం అనేటువంటిది సాధించడం కోసం రకరకాల ప్రయత్నాలు మేము చేసాం, అన్నీ సఫలీకృతమయ్యాం. ప్రత్యేకంగా ఏ వర్గాలకైతే ఒక భద్రతా భరోసా అవసరమో అది ఇవ్వడంలో నేను 90% సక్సెస్ అయ్యాను. నేను నాయకుడిని కాదు, సేవకుడిని. సేవకుడిని ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమిస్తారు. వారసుడు నాకు సహకారం ఇస్తాడు, తాను కూడా సివిల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసినటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడ ప్రజలకు ఎలా ఉపయోగపడాలనేటువంటిది ఆలోచించేసిన వ్యక్తిగా అతను నాకు అందుబాటులో ఉండటం, నేను లేని సమయంలో ఖచ్చితంగా ప్రజలకు అతను వెరీ గుడ్ సర్వీస్. నాకంటే మంచిగా మా సన్ నరేన్ ఏదైతే ఉన్నాడో తాను అందిస్తున్నటువంటి సేవలు ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. జగన్ అన్న మాట వేణన్న నోట, ఆయన ఏది చెప్తే అదే. ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, జగన్ గారు ఉన్నారు. ఈ మూడు నాకు అత్యధిక మెజారిటీతో గెలుపునిస్తాయనేటువంటిది నా నమ్మకం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.